Hi guys, welcome back to our channel. Nenu mee Mohan. Ee roju meeku chupinchabothunnatundi ee place peru vachesi Ardagiri Devasthanam anamata. Ee devasthananiki sambandhinchinatundi charitra gurinchi modatiga manam telusukundam. Ala charitralokku velthe Treta Yugamlo Ramudu mariyu Ravanasuriki madhya yuddham gurinchi mee andariki kuda telisina vishayame. Indulo Ravanasuru vanti kodukainatundi Indrajittu oka shakti baanani Lakshmanudu pai prayogistadu. Appudu Lakshmanudu moorchapothadu anamata. అలా మూర్చపోయిన తర్వాత వానర సైన్యానికి వైద్యుడైనటువంటి సుసేంద్రుడు రాముడికితో చెప్తారనమాట, ఏమని, సంజీవిని పర్వతంలో సంజీవిని మూలికలు తీసుకురావాలి, ఈ సంజీవిని మూలికలు వచ్చేసి హిమాలయ పర్వతానికి అటువైపున ఉన్నాయి, వీటిని మనం కానీ తీసుకురాగలిగితే లక్ష్మణుణ్ణి మనము మూర్చ నుండి మేల్కొల్పవచ్చని రాముడితో చెప్తాడు. అప్పుడు రాముడు హనుమంతుని సాయం కోరగా హనుమంతుడు లంక నుండి బయలుదేరి వాయువేగంతో హిమాలయ పర్వతానికి చేరుకుంటాడు. అక్కడికి వెళ్ళిన హనుమంతుడికి ఈ సంజీవిని మొక్క ఏదని తెలియకపోవడంతో అమాంతం తన చేతితో పర్వతాన్ని మొత్తాన్నే తీసుకొని లంక వైపు బయలుదేరుతాడు. అలా లంక వైపు వస్తుండగా అందులో ఒక సగం పర్వతం విరిగి భూమి మీద పడిపోతుంది. ఆ పడిపోయినటువంటి ప్రదేశమే ఈ అర్ధగిరి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళి ఈ అర్ధగిరిలో ఉన్న ప్లేసెస్, దీనికి సంబంధించినటువంటి విషయాల గురించి తెలుసుకుందాం. త్రేతాయుగంలో రాముడు వనవాసం చేస్తున్నప్పుడు రావణాసురుడు భిక్షగాడి వేషంలో వచ్చి సీతాదేవిని లంకకు ఎత్తుకెళ్లిపోయాడు. తరువాత రాముడు వానర సైన్యంతో పాటు లంకకు చేరుకున్నాక అక్కడ రాముడికి రావణాసురుడికి యుద్ధం జరుగుతున్నప్పుడు రావణాసురుడి కొడుకు అయిన ఇంద్రజిత్ యొక్క శక్తి బాణం తగిలి లక్ష్మణుడు మూర్చపోతాడు. తరువాత వానర వైద్యునైనటువంటి సుసేనుడు సూచన మేరకు ఆంజనేయుడు హిమాలయాల పర్వతాలకు అవతలున్న సంజీవిని పర్వతాన్ని తీసుకురాసాగాడు. అలా తీసుకొస్తుండగా ఆంజనేయుడి చేతిలో నుంచి సగం పర్వతం విరిగి భూమి మీద పడింది. ఆ ప్రదేశమే అర్ధగిరిగా అరకొండగా ఏర్పడింది. కాలక్రమేణా అరకొండ అనేది అరగొండగా ఏర్పడింది. కశిప మహర్షి ఈ గిరిపై ఆ వీరాంజనేయుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించాడు. రామాయణం చరిత్రతో ఈ గుడికి సంబంధం ఉండడం వల్ల ఆంధ్రప్రదేశ్లో ఈ గుడి ప్రసిద్ధి చెందినది. ఈ గుడిని చోళరాజుల కాలంలో నిర్మించినట్లు ఆధారాలు ఉన్నాయి. వనమూలికల ప్రభావంతో సహజంగా ఏర్పడిన సంజీవిని పుష్కరిణి యొక్క తీర్థాన్ని సేవించినట్లయితే భక్తుల యొక్క అనారోగ్య సమస్యలు మరియు వారి యొక్క కోరికలు తీరుతాయని భక్తుల యొక్క నమ్మకం. ప్రతి నెలా పౌర్ణమి రోజున ఇక్కడ విశేషమైన పూజలు, భజనలు జరుగుతాయి. పౌర్ణమి నాడు చంద్రుని కిరణాలు ఈ నీటిపై పడటంతో ఈ నీటికి విశేషమైన శక్తులు వస్తాయని చాలా మంది భక్తులు ఇక్కడికి వచ్చి ఆ రోజు రాత్రి ఇక్కడ నిద్రించి ఆ తీర్థాన్ని తాగుతారు మరియు ఆ కలుని యొక్క మట్టిని వారి వంటికి పూసుకుంటారు. ఆ పుష్కరిణి యొక్క నీరు ఇప్పటి వరకు ఎటువంటి వేసవి కాలంలో కూడా ఎండిపోలేదు. మిగిలిన దేవస్థానాలకు భిన్నంగా ఈ దేవస్థానం యొక్క విగ్రహాన్ని ఉత్తరాభిముఖంగా ప్రతిష్ఠింపజేశారు. ఈ గుడి ప్రముఖ పుణ్యక్షేత్రమైన కాణిపాకం ఆలయానికి 7 కిలోమీటర్ల దూరంలో ఉండడం వలన కాణిపాకంను దర్శించుకున్న భక్తులు ఈ అర్ధగిరి వీరాంజనేయ స్వామి ఆలయాన్ని కూడా దర్శించుకుంటారు. పౌర్ణమి నాడు ఇక్కడికి ప్రత్యేకంగా తమిళనాడు మరియు కర్ణాటక రాష్ట్రాల నుండి భారీగా భక్తులు ఇక్కడికి వస్తారు. చిత్తూరు మరియు బంగారపాలెం నుండి APSRTC వారు పౌర్ణమి రోజున అర్ధగిరికి ప్రత్యేక బస్సు సర్వీసులను నడుపుబడతారు.